నీకు కొంచెమైనా బుద్ధుందా? నువ్వు ఎలాంటి ఇంట్లో ఉంటున్నావో, ఈ ఇంట్లో మనుషులకి బయట ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందా? వీణ్ణి హాస్టల్లో వేసేయండి బాబుగారు అంటే మన మధ్య ఉంటే మంచి చెడు తెలుసుకుంటాడు అని అందరూ దూరంగా పంపేసినా ఆయన మాత్రం నిన్ను బాధ్యతగా దగ్గర పెట్టుకున్నారా? ఇప్పుడు మీ పెద్దనానికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించావా? సూర్య, నా మొహం చూసి ఈ ఒక్క తప్పుకే వీణ్ణి క్షమించు. ఇంట్లో ఎవరికి తెలిసినా బాగోదు. చూసావా మీ అమ్మ ఎంత బాధపడుతుందో? నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళి యాక్సిడెంట్ చేయడమే తప్పనుకుంటే సారీ చెప్పాల్సింది పోయి తిరిగి ఆటో డ్రైవర్ని కొట్టడం ఇంకా పెద్ద తప్పు. నడి రోడ్డు మీద వాళ్ళందరితో గొడవ పెట్టుకోవడం అంతకంటే పెద్ద తప్పు. ఇవన్నీ పక్కన పెడితే నీ మీదే ఆశలు పెట్టుకున్న మీ అమ్మని బాధ పెట్టడం ఇంకా పెద్ద తప్పు. ప్రతి మనిషి రియలైజ్ అవ్వటానికి ఒక టైం వస్తుంది. ఐ థింక్ దిస్ ఈస్ ద టైమ్ టు చేంజ్ యువర్ పాత్. నువ్వు పోలీస్ అవ్వాలనుకున్నావు కదా, ముందు దాని మీద ఫోకస్ పెట్టు. అలాగే అన్నయ్య. ఈరోజు టైం బాగుంది కాబట్టి ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియలేదు. ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. అంటే నాన్నలాగే నన్ను వీళ్ళకి బానిసత్వం చేస్తూ బ్రతకమంటావా? కాస్త నీ చెప్పేది వినరా? నువ్వు చెప్పేది వినడం వల్లే స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ టైంలో నువ్వు కాల్ చేయకపోయింటే అసలు యాక్సిడెంట్ జరిగేదే కాదు. అంటే నువ్వు అప్పు చేయడం తప్పు కదా? అవసరానికి నువ్వు డబ్బిచ్చుంటే నేను అప్పు చేయాల్సిన అవసరం ఏంటి? ఆకలిస్తుంది, భోజనం పెట్టు. నీళ్ళో భయం లేకపోతే లేకపోయింది, కనీసం జాగ్రత్త అయినా ఉండాలి కదా. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందో ఏంటో. ఏందన్నా, రిపేర్ అవనీకి 3 గంటలు పడుతుందా? అవును సీను. మళ్ళా 3 గంటలు ఈడేం చేద్దాం మామా? సింహద్రన్న, నేను వెనక వస్తాను, పిల్లల్ని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నా. బాలరాజు, అందరం కలిసి వచ్చినాం కదరా, కలిసి ఇంటికి పోదాం. మరైతే ఈ 3 గంటలు ఈడనే ఏం చేయాలా? ఉట్టి కూసోవాలా? నాయనా, జ్యోతమ్మ సన్మానం చూడనీకి పోద్దామా? సన్మానానిక? అవును నాయనా. ఎట్లనో ఇడ లేట్ అవుతుందంట కదా, ద భారతి ఆడిటోరియం ఇడికి దగ్గర్నే, పోదాం నాయనా. జ్యోతమ్మ సన్మానం చూద్దాం నాయనా. ఓ మామా, అమ్మాడి అడిగినప్పుడు కాదన్నావు, యాక్సిడెంట్ అయింది. ఇప్పుడైనా ఒప్పుకో మామా, లేదంటే తెల్లారులో అందరం ఈడనే ఉంటాం. ఏదో అవుతుందంటే నేను ఒప్పుకోనరా, నా బిడ్డ ఖుషి అవుతుందంటే నేను ఒప్పుకుంటా. మరైతే ఒప్పుకో నాయనా, ప్లీజ్ నాయనా, ఒప్పుకో నాయనా. సరే బిడ్డ, పోదాంపా. నాయనా, గిట్ల కాదు. పొద్దుగాల నుంచి తిరిగి తిరిగి బట్టలకంతా దుమ్మంటినది కదా, బట్టలు మార్చుకుని పోదాం. చూసినావా మామా, అత్త ముందు చూపుతో బట్టలు పెట్టి ఎంత మంచి పని చేసిందో. అన్నా, ఇక్కడ బట్టలు మార్చుకోనికి గది ఏమన్నా ఉన్నదా? గది మన ఇల్లే, అక్కడికి పోండి. బిడ్డ పోదాంపా, పా బిడ్డ. మీరు చెప్పిన ఆడిటోరియం ఇదే సార్. ఇదే నాయనా? నాయనా, జ్యోతమ్మకి సన్మానం జరిగేది ఇదే. చూడు ఎన్ని ఫ్లెక్సీలు పెట్టిర్రు. నాయనా, సన్మానం అంటే జనం చాలా ఎక్కువగా వస్తారు కదా, ఆ జనంలో నువ్వు ఎట్టన్నా వెళ్ళిపోతే తప్పిపోతావు. నా పక్కనే ఉండు. ఇగో, నువ్వు ఇట్లా నమ్మలేక భద్రంగా పట్టుకున్నావంటే నేనెడిగిపోతా బిడ్డా.
ఆవు మామ సంటి బిడ్డ సంకనెత్తుకో. అవునరా, ప్రతి నాయన ఆడబిడ్డల తల్లిని చూసుకుంటే ఇంకా తల్లికి ఈ నాయన కొడుకే అవుతాడు. రేయ్ నీకి